Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuku Vishama Pariksha, Tada Kodite, Eka Ante. APCM Chandrababuku, Waqf Board, Savarana Billuku Sambandhinchina Sega, Tagulutondi. Gatavaram Patirojulaga, Rashtra Vyaptanga Unna, Minority, Muslimulu, Amaravathiloni, Sachivalayaniki Vachi, Chandrababuno, Minority Mantrini Kalustunnaru. Tamakandaga Undalani, Tamaka Madati Valani, Var Kortunaru. Aithe Vari Vinnapalanu Vintunna, Itamiddhanga, Variki Hami Iche Vishayamlo, Chandrababu, Tarjana Barjana Padutunnaru. Minoritylaku Madati Iche Uddesham Unna, Kendramloni, Narendra Modi Sarkar, Ee Vishayamlo, Pattudalato Undadanto, Chandrababu, Alochanalo Paddaru. Muslim minoritylaku Sambandhinchi, Deshavyaptanga Unna Bhoomulanu Parirakshinchukunenduku, 1957lo Billu Teesukocharu. Dinini Appati Parliament Aamodinchindi. Dini Prakaram, Minority Muslimulaku Chendina Bhoomulapai, Waqf Boarduku Sarvadhikaralu Dakhalu Paddayi. దీనిని 2004-2006 మధ్య అప్పటి యూపీఏ ప్రభుత్వం మరిన్ని సవరణలు చేసింది. దీని ప్రకారం వక్ఫ్ బోర్డు సభ్యులు ఎక్కడైనా తమ భూమి ఉందని చూపించినా పేర్కొన్నా ఎలాంటి విచారణ లేకుండానే ఆ భూమిని స్వాధీనం చేసుకునే హక్కును వారికి ఆపాదించారు. అయితే ఈ వ్యవహారం రాను రాను దేశంలో వివాదంగా మారింది. యూపీలోని పలు గ్రామాలను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. ఇది మా భూమి అని వక్ఫ్ బోర్డు తీర్మానం చేస్తే దీనిపై న్యాయ విచారణ లేకుండానే స్వాధీనం చేసుకునే హక్కు బోర్డుకు దాఖలు పడింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక యూపీనే కాదు, తెలంగాణ, ఏపీల్లోనూ అనేక భూములను వక్ఫ్ స్వాధీనం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఉన్న విశేషాధికారాల వల్లే న్యాయ విచారణకు కూడా అవకాశం లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లోనే బీజేపీ తాము అధికారంలోకి వస్తే వక్ఫ్ బోర్డు బిల్లును సవరిస్తామని హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బిల్లును వచ్చే శీతాకాల సమావేశాలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే కేంద్రంలో బీజేపీకి చాలినంత మెజారిటీ లేకపోవడం, కూటమిగా ఉన్న నేపథ్యంలో కీలకమైన టీడీపీ ఈ బిల్లుకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో టీడీపీపై రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలు ప్రెజర్ పెంచాయి. మద్దతు ఇవ్వవద్దంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంటు సమావేశాలలో తమ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వబోరని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.